हेलो ऑल वेलकम बैक टू माय चैनल मोनिका व्लॉग्स। वीडियो वच्चेसि इदि नुमोयश एग्जिबिशन जरिगिंदि कदा मनकि, सो आ व्लॉग अंडि वीडियो अयिते। सो एक्सप्लोर चेसा नेनु कोंचेम, अलागे फुल गा शॉपिंग चेसाम नेनु मा चेल्लि। सो इक्कड एमेम तीसुकुन्नामो एमेम चूस्तुन्नामो ई वीडियोलो मीरु चूसेयोच्चु। अंड इक्कडैते फस्ट मेमु ఇక్కడే అవుట్ సైడ్ స్టాల్ అనేండి, ఇది అవుట్ సైడ్ కూడా ఈసారి ఇన్ని స్టాల్స్ పెట్టారంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెట్టారు. సో అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ అది తీసుకున్నాం. వీక్డేలో వెళ్ళినా కూడా ఇంత క్రౌడ్ ఉండింది. అసలు ఇంత క్రౌడ్ ఉందంటే అంత, ఎస్పెషల్లీ కార్స్ అయితే అస్సలు పార్కింగే దొరకలేదు. అసలు కార్ అయితే వేస్ట్ వేసుకువెళ్ళడం మేము ఎక్స్పీరియన్స్ చేసాము ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ ఇంకా సైలెంట్గా మెట్రోకి వెళ్ళొచ్చాము. అండ్ ఇక్కడైతే కుర్తీ స్టాల్ ఇది. ఇది యాక్చువల్గా 500 సింగిల్ పీస్ అయితే ఇక్కడ 500 అండ్ ఫుల్ సెట్ అయితే 1200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ షాప్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది, ప్యూర్ కాటన్ కుర్తీస్ ఇవి. అండ్ ఇక్కడ కూడా నేనైతే ఒక టాప్ అయితే పర్చేస్ చేశాను. సో ఆ టాప్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఏమేమి తీసుకున్నామో ఇక్కడ ఆ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇక్కడైతే మొత్తం 3-piece sets కుర్తీస్ అలా ఉన్నాయి, టాప్స్. సో 3-piece sets కూడా బాగున్నాయి. ఇక్కడ కొంచెం ఈ ఒక 2-3 shops ఉన్నాయండి మనకి ఇలా కాటన్ సెట్స్ అవన్నీ కనిపించినాయి. మిగతా అన్ని షాప్స్లో ఈ ఇయర్ అయితే మొత్తం లక్నో కలంకారీ, సారీ లక్నో చికెన్ కారీ ప్రింట్సేనండి. ఎక్కడ చూసినా మొత్తం ఆ చికెన్ కారీ టాప్సే కనిపించాయి ఎగ్జిబిషన్లో అన్ని స్టాల్స్లో. అండ్ బెడ్షీట్స్ అయితే మంచి ఆఫర్ పెట్టారు, ఆ బెడ్షీట్స్ కూడా తీసుకున్నాము, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 1000కి 3 bedsheets అండి, చాలా బాగా అనిపించింది బెడ్షీట్స్ దగ్గర. అండ్ ఇక్కడైతే ఇలా బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము, ఇక్కడ కావాల్సినవి పర్చేస్ చేసాము. ఇక్కడ కూడా బ్రేస్లైట్స్, ఆక్సిడైజ్డ్ బ్రేస్లైట్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టోర్లో కూడా. సో ఇక్కడికి వచ్చేసాము నేను మా సిస్టర్ ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ కావాల్సినవి తీసుకున్నాము. బ్యాంగిల్స్ కూడా చిన్న చిన్న పూసలు వచ్చి బాగున్నాయి. బట్ మోస్ట్లీ ఎగ్జిబిషన్ స్టాల్స్లో అన్నీ ఫిక్స్డ్ ప్రైజెసేనండి, ఎక్కువ అసలు బార్గెనింగ్ చేయడానికే లేదు. టాప్స్, కుర్తీస్, ఇక్కడ ఈవెన్ బ్యాంగిల్స్ దగ్గర కూడా మోస్ట్లీ ఫిక్స్డ్ ప్రైజెసేనండి. అసలు ఎక్కడ అనేది మనకి బార్గెన్ లేదు. ఈ స్టాల్ ఒకటి రీజనబుల్గా ఉంది, వెస్ట్రన్ ఫ్రాక్స్ ఇవి. ఇవైతే 400 లోపల మనకి ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వెస్ట్రన్ వేర్ బాగుంది ఇది, ఇక్కడ కూడా మేము పర్చేస్ చేసాము. ఈ షాప్లో కూడా మంచిగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఐటమ్స్ అనేవి కలెక్షన్ చాలా ఉంది ఈ షాప్లో కూడా. అందుకే మొత్తం క్యాప్చర్ చేశాను మొత్తం సెట్స్ అనేవి చిన్నగా. ఇక్కడ కూడా కాటన్వి, వెస్టర్న్ టైప్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. 600-500 సింగిల్ పీసెస్ అయితే 600-500 ఆ రేంజ్లో ఉన్నాయి. స్టాల్స్లో అయితే ఇప్పుడు తీసే స్టాల్స్లో అయితే 600 ఆ రేంజ్లో ఉన్నాయి. దీనిలో కూడా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది. తీసింది అయితే మాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది ఈ కుర్తీ కూడా. దీని ప్రైస్ 600 చెప్పారు. అండ్ ఇది ఒక టాప్ బాగుంది, ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఏముంటాయని చూద్దామని చెప్పి ఇక్కడ మిస్ చేసుకున్నాము. ఇక్కడ వెస్ట్రన్ వేర్ టైప్ ఒకటే తీసుకున్నాము. ఇంకా చూసేదానికంటే ముందుకెళ్ళి చూసేదానికంటే ఇంక ఇవే బాగా నచ్చాయి మాకు ఈ టాప్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేమైతే మొత్తం అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉండింది ఇక్కడైతే. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జుత్తి షాప్కి వచ్చాము. చెప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుత్తీసు అండ్ అలాగే షూ, చాలా ఆఫ్ షూ అలా చాలా ఉన్నాయి. ఇక్కడ ట్రై చేస్తుంది మా సిస్టర్, అంటే కొన్ని పీసెస్ తీసి ఏది బాగుందో చూద్దామని చెప్పి తీసింది. ఇక్కడ కూడా అంత రీజనబుల్గా అయితే లేవు, 500 ఆ రేంజెస్లోనే ఉన్నాయండి. ఇక్కడ కూడా మినిమం లీస్ట్ ప్రైస్ వచ్చేసి 500 ఆ రేంజ్లోనే పడింది. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కాకపోతే మొత్తం షూ, ఆఫ్ షూ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ప్రింట్స్ కూడా. ఇంకా ఇక్కడైతే కొన్ని పేర్స్ తీసుకున్నాము, అది కూడా ఏమేమి తీసుకున్నాము నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇవి కూడా తీసుకున్నామైతే చాలా బాగా నచ్చాయి మాకు ఈ షాప్లో. ఇదొక షాపే చూసాము చెప్పుల స్టాల్ అయితే, దీంట్లోనే మోస్ట్లీ నచ్చాయి. తీసుకున్నామన్నీ ఇంకా దీంట్లోనే తీసేసుకున్నాము అన్నీ తిరగలేక. అండ్ ఫస్టే బెడ్షీట్స్, కార్పెట్స్ అవి తీసుకునేసరికి చాలా లగేజ్ బరువు అయిపోయింది. అండ్ ఇంకా చూసిన షాప్లోనే మంచిగా ఉన్న ప్లేస్లోనే ఇంకా పర్చేస్ చేసేసాము.
బాగుంది కానీ మీరు ప్రైస్ తగ్గిస్తే 650 ఇక్కడైతే దుప్పటాస్ పెట్టారు స్టాల్ చాలా బాగున్నాయి దుప్పటాస్ ఈచ్ వన్ 200 ఈచ్ వన్ 250 చెప్పారు 200 ఆర్ 250 సంథింగ్ ఎంతో చెప్పారు చూసారు కదా ఇక్కడంతా ఈ చికెన్ కర్రీ టాప్స్ ఏ ఉన్నాయి మొత్తం స్టాల్స్ లో నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే అవే ఉన్నాయి అండ్ ఇక్కడ దుప్పటాస్ కూడా ఇప్పుడు మేము తీసుకున్న షాప్ లో దుప్పటాస్ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ బాందిని దుప్పటాస్ రీజనబుల్ 200 కి ఇచ్చారు ఫైనల్ గా బాగా నచ్చాయి ఈ ఒకటి ఆ దుప్పటాస్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము కూల్ కూల్గా తిందామని చెప్పి అలసిపోయాము అప్పటికే కొన్ని షాప్స్ తిరిగి అలసిపోయాము ఇంకా ఐస్ క్రీమ్ కోసం ఇలా వచ్చాము ఈ ఐస్ క్రీమ్ ఏంటో డిఫరెంట్గా ఉంది టేస్ట్ ఈచ్ వన్ 100 రూపీస్ అది ఇంకా తక్కువ ఉన్నట్టున్నాయి బట్ ఎప్పుడు తినేవి అవి ఇది ఏదో కొంచెం డిఫరెంట్ అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము ఈ ఐస్ క్రీమ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా అన్ని స్టాల్స్లోనూ మొత్తం క్లోతింగే ఉంది అండ్ ఇక్కడ నైట్ ప్యాంట్స్ చూసాము ఇదైతే 250 స్టాల్లో నైట్ ప్యాంట్స్ ఓన్లీ ప్యాంట్స్ అయితే ప్యాంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అస్సలు తీసి పడేయక్కర్లేదు మనం మాల్స్లో అలా కొంటూ ఉంటాం కదా అదే క్వాలిటీ అనిపించింది సేమ్ క్వాలిటీ 250 అంటే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నైట్ ట్రాక్స్ బట్ మేము చూసాం కానీ తీసుకోలేదు ఇప్పటికే మా చేతిలో చాలా లగేజ్ ఉందని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము బట్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కేజీ 300 రూపీసా ఎంత వస్తుంది ఇది 5 కేజీస్ వస్తుందా అంటే 1500 ఇక్కడైతే కార్పెట్స్ అవి చూస్తున్నాము ఫ్లోర్ కార్పెట్స్ 5 కేజీస్ వచ్చింది ఈచ్ వన్ కేజీ 300 అన్నారు బట్ ఏమీ తగ్గించలేదు బట్ రీజనబుల్లే అనిపించింది కాకపోతే ఆ 5 కేజీస్ కార్పెట్ మోసుకెళ్ళాక ఆల్రెడీ బెడ్ దగ్గర ఒక కార్పెట్ తీసుకున్నాము సో ఇంకా ఇంత లివింగ్ రూమ్లో కార్పెట్ అనుకున్నాం కానీ ఇంకా ఇది ఎంత ఇంత చాలా వెయిట్ ఉంది ఇంకా మోసుకెళ్ళలేక ఇంకా లైట్ తీసుకున్నాము ఈ షాప్లో కర్టైన్స్ అవి బాగున్నాయి యాక్చువల్గా కర్టైన్స్ కూడా తీసుకున్నాను ప్రీవియస్ షాప్లో తీసుకున్న షాప్లో నేను వ్లాగ్ చేయాలి వీడియో చేసుకోలేదు ఇక్కడ కర్టైన్స్ అయితే టూ మచ్ ఉన్నాయి మేము తీసుకున్న షాప్లో రీజనబుల్గా అనిపించినాయి కర్టైన్స్ అండ్ బెడ్రూమ్లో ఒక సింగిల్ కార్పెట్ ఈ కార్పెట్ కూడా రీజనబుల్ 1500 అంటే లివింగ్ రూమ్లో బట్ అది ఇంకా అంత మోయలేక అసలు ఈవెన్ 100 రూపీస్ కూడా తగ్గించలేదు దట్టు ఇంకా మోయలేక కూడా మేము ఇంకా అది వదిలేసి వచ్చాము బట్ చాలా రీజనబుల్ 1500 అంటే బాగుంది లివింగ్ రూమ్కి అయితే బాగా సెట్ అవుద్ది ఇంకా బయట ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటా ఈ కార్పెట్స్ అయితే ఇంకా ఇదొకటి చూసి ఇది ఒకటి బాగా నచ్చింది కాబట్టి చిన్నగా వచ్చింది ప్రింటెడ్ కార్పెట్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ ఇవిది సారీ ఇక్కడ డ్రీమ్ క్యాచెస్ ఈచ్ వన్ 100 రూపీస్ చాలా బాగున్నాయి చాలా చీప్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను డ్రీమ్ క్యాచెస్ 100 రూపీస్కి చూడటము అండ్ ఇక్కడైతే జుమ్కీస్ చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కొనేవాళ్ళు కొనుక్కుంటారనుకుంటా అవి కూడా 100 రూపీస్ అండ్ అలాగే ఇక్కడ చైన్స్ కిడ్స్కి చైన్స్ నార్మల్గా ఫ్యాన్సీ చైన్స్ ఉన్నాయి అది కూడా ఈ స్టాల్ మొత్తం 100 రూపీసే మోస్ట్లీ స్టాల్ అంతా 100 రూపీసే
బ్యాంగిల్స్ కేబిహెచ్పిలో మా సిస్టర్ సైజ్ దొరకలేదు, యాక్చువల్గా నేను తీసుకున్నాను ఈ టైప్ అప్పుడు. సో ఇక్కడ తనకి లక్కీగా దొరికాయి, బట్ అక్కడ మీద కంపేర్ చేస్తే ఇక్కడే చాలా చీప్ అని చెప్పొచ్చు. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఈ స్టాల్లో, ఇక్కడైతే కొంచెం లైట్గా బార్గెన్ చేయనిచ్చారు. మిగతా అన్ని స్టాల్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైసెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఇంకొక పేర్ నచ్చి, ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నచ్చినాయి, సెట్ ఆఫ్ 4 బ్లాక్, బట్ నా సైజ్ లేవు, బట్ నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే టైప్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా, కలర్స్ కూడా ఎలా అవైలబుల్గా ఉంది సెట్ అంతా. డిన్నర్ సెట్స్, బౌల్స్, కప్స్, ఇవన్నీ ఇదంతా కిలో సేలు, కిలో 379 రూపీస్ అంట. బట్ ఏమో బయట తీసుకున్నా కూడా సేమ్ అవుతుంది ప్రైస్, ఇట్లా తీసుకున్నా కూడా సేమ్ ప్రైజే వస్తుంది. మాకు తీసుకున్నాక అప్పుడు అనిపించింది బయట కూడా ఇంతే ఉన్నాయి కదా, తీసుకున్నాక కూడా ఇంతే ఉన్నాయి కదా అనిపించింది. బట్ దీంట్లో అయితే కొన్ని మోడల్స్ బాగున్నాయి. ఒక్కొక్కటి మార్కెట్ 99, హోమ్ సెంటర్లలో చూస్తే కొన్ని ప్లేటర్ డెకరేట్ చేసుకునే ప్లేటర్ ప్లేట్స్ లాంటివి అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ కిలో సేల్లో మనకి కొంచెం ఒక 50 రూపీస్ అలా కొంచెం సేవ్ అవుతాయి. కొన్ని ఐటమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పేషెంట్స్ కావాలి దీంట్లో నెత్తుకోవడానికి. డిన్నర్ సెట్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అవి కూడా తీసుకున్నాం మేము. ఏం తీసుకున్నామో అవి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ బ్లాగ్. అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం, మంచి ఐటమ్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయి చూడండి మిస్ చేయకుండా. అండ్ ఇక్కడ ఈ షాప్కి వచ్చాము, ఇక్కడైతే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే, బట్ చాలా టూ కాస్ట్లీ, 3000 అలా ఉన్నాయి. సో ఇక్కడ ఇంత పెట్టి ఇక్కడ తీసుకునే దానికన్నా బయట షోరూంలో పర్చేస్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వదిలేసాం. చూసారు కదా మా చెల్లి ఎంత కష్టపడి మోస్తుందో, తన చేతిలో నా చేతిలో అమ్మో ఎన్ని ఉన్నాయో లగేజ్, లిటరల్లీ హ్యాండ్స్ అయితే పెయిన్ వచ్చేసినాయి ఫుల్గా. అసలు బాబోయ్ ఎందుకు వచ్చామా అనిపించింది. వచ్చాక మనం ఆగలేము కదా, లేడీస్ కొనకుండా అస్సలు కొనకుండా. ఇక్కడ ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో, అసలు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడైతే మేము ఎప్పుడు 4 వచ్చాము, 4:30కి, 8 అయిపోయింది, అయినా సరే ఇంకా మా షాపింగ్ అవ్వలేదు. షాపింగ్ అయిపోయింది, ఇంకా లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ శాండ్విచెస్ అయితే తెచ్చుకున్నాము. ఒకటైతే పన్నీర్, ఇంకొకటి అయితే వెజ్ సమ్ ఏదో ఉంది, ఐడియా లేదు, బట్ బాగున్నాయి క్రిస్పీగా ఈ శాండ్విచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ చైన్స్, క్యూట్ క్యూట్ ప్లఫీ కీ చైన్స్ అండ్ క్యూట్ వ్యాలెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో యూనికార్న్ వ్యాలెట్, నాకు ఇది బాగా నచ్చింది, నేనైతే తీసుకున్నాను. జస్ట్ 100 రూపీసే. ఈ కీ చైన్స్ కూడా 100, 80 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల బ్యాగ్స్ లాగా కూడా ఉన్నాయి. లాస్ట్లో చూసాను ఇంక షాపు, యూనికార్న్ వ్యాలెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హలీమ్ అయితే ఇంటికి తీసుకెళ్దామని పర్చేస్ చేసేసాం, ఫేమస్ ఇక్కడ పిస్తా హౌస్లో హలీమ్ అయితే కంపల్సరీ అందరూ ట్రై చేస్తారు, బాగుంటుందంట. బట్ మేమైతే ఎప్పుడు తినలేం, బట్ చాలా బాగుంటుందని అందరూ చెప్తారు. అండ్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇది అవుట్ సైడ్ స్టాల్లోనే, ఇంతకీ మాకు ఎగ్జిబిషన్ మొత్తం తిరిగినా లోపలైతే హ్యాండ్ బ్యాగ్స్ కనిపించలేదు. ఇంకా బయట ఉన్నాయి లక్కీగా 200, 250 అంట, చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. సో ఇక్కడ కూడా పర్చేస్ చేసాము బ్యాగ్స్ నేను మా సిస్టరు. సో బయట అయితే ఈ ఇయర్ చాలా స్టాల్స్ ఉన్నాయి, బయట కూడా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, లోపలైతే ఇంకా చెప్పనవసరం లేదు కదా. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము, మంచి రీజనబుల్ అఫోర్డబుల్ అని చెప్పవచ్చు ఈ బ్యాగ్స్ కూడా. సో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, అండ్ ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ క్యాబ్స్ బుక్ చేసాము, ఆటోస్ బుక్ చేసాము, వాళ్ళు ఏవి కన్ఫర్మ్ తీసుకోవట్లేదు, క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇంకా ఆటోసే ఫుల్ ప్రైజెస్ ఉన్నాయి, అసలు అమీర్పేట్ వరకు
500-600 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఈ టైంలోనే బిజినెస్ అనుకుంటాం. మేబీ లగేజ్ గురించి ఇంకా ఆటోకి వెళ్ళిపోయాం, లేకపోతే మెట్రో అయితే చాలా బెస్ట్ అండి. చీప్ అండ్ బెస్ట్లో అయిపోద్ది మెట్రో అయితే. కార్లు కూడా వేసుకురావద్దు, అసలు ఆ పార్కింగే ఉండదు అసలు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఐటమ్స్ అన్నీ. డోంట్ మిస్. బై బై.